అన్నాడు. 4% రిజర్వేషన్ల విషయంలో అయినా కానివ్వండి, ఎన్ఆర్సీ విషయంలో అయినా కానివ్వండి, సిఏఏ విషయంలో అయినా కానివ్వండి, ఇంకా ఏ అంశంలో అయినా కూడా మైనారిటీల మనోభావాలకు, వారి ఇజ్జత్ ఔర్ ఇమాన్కు అండగా, వారికి మద్దతుగా, మైనారిటీల పట్ల ప్రేమ చూపిస్తూ మీ బిడ్డ ఎప్పటికీ కూడా వాళ్ళకు తోడుగా ఉంటాడని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మైనారిటీలకు ప్రేమ చూపించే విషయంలో ఒక డిబిటీయే కాదు, ఒక స్కీములే కాదు, ఒక ఇళ్ల పట్టాలే కాదు, ఒక ఇళ్ల నిర్మాణమే కాదు, షాదీ తోఫా వంటివి మాత్రమే కాదు, ఉర్దూను రెండో భాషగా, ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడం మొదలు 4 మైనారిటీలను ఎమ్మెల్సీలుగా, 4 ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడం దగ్గర నుంచి 5 నా మైనారిటీ సోదరుడు నా పక్కనే ఉప ముఖ్యమంత్రిగా కూడా నా పక్కనే ఉన్నాడు. అంతేకాదు, నా మైనారిటీ సోదరి కూడా శాసన మండలి ఉపాధ్యక్షురాలుగా కూడా ఉంది. నా అక్క నా తల్లి లాంటిది, నా అక్క నా తల్లి లాంటిది శాసన మండలి ఉపాధ్యక్షురాలుగా కూడా నా పక్కనే ఉంది. మైనారిటీ సప్లాన్ బిల్లు తేవడం మొదలు, ఇలా ప్రతి సందర్భంలో కూడా వారికి సముచిత స్థానం ఇచ్చుకుంటూ వచ్చాం. నేను ఆలోచన చేయమని నేను మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి నగరంలో నాన్నగారు 4% మైనారిటీలకు రిజర్వేషన్లు నాన్నగారు అడుగులు ముందుకు వేస్తే, నాన్నగారి బిడ్డ మీ జగన్ మరో 4 ముందుకు వేసి మొట్టమొదటిసారిగా 175 అసెంబ్లీ స్థానాలకు 4% అనంటే 7 అసెంబ్లీ స్థానాలు, మొత్తంగా 7 అసెంబ్లీ స్థానాలు ఇచ్చి 4% పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇచ్చింది మీ బిడ్డే, మీ జగనే, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇక్కడే మీ అందరితో కూడా పంచుకుంటా ఉన్నాను. నేను ప్రతి సందర్భంలోనూ ఎందుకంటానో తెలుసా, నా ఎస్సీలని, నా ఎస్టీలని, నా బీసీలని, నా మైనారిటీలని ఎందుకంటారో తెలుసా, కారణం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఇంత బాహాటంగా నా 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 అని పిలుచుకుంటూ, ఎప్పుడైతే ఇంత బాహాటంగా ఈ బలహీన వర్గాల మీద ఎప్పుడైతే ప్రేమ చూపిస్తాడో, అప్పుడు ఈ బలహీన వర్గాలకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా వాళ్లకు గౌరవం పెరుగుతుంది, ఆత్మగౌరవం పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అది జరగాలి అనే తపన తాపత్రయంతోనే మీ బిడ్డ ఈ 59 పాలనలో ఒక యజ్ఞాన్నే చేశాడు అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కడప జిల్లా రాజకీయాలు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉందో కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి, ఇక్కడ మరొక విషయం కూడా మీ అందరితో కూడా, మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ మీ అందరికీ చెప్తా ఉన్నా, నేను ఎప్పుడూ అంటూ ఉంటా, కడప జిల్లాలో ఉన్నంత రాజకీయ చైతన్యం ఆంధ్ర రాష్ట్రంలో బహుశా అతి కొద్ది జిల్లాలకు మాత్రమే ఉంటుందని. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, నాన్నగారు చనిపోయిన తర్వాత మీ బిడ్డను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఇబ్బంది పెట్టింది అని. ఆ ఇబ్బంది పెట్టే సమయంలో మీ బిడ్డ ఇదే కడప గడ్డ మీద నుంచి ఇండిపెండెంట్గా అప్పటికప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఇండిపెండెంట్గా సింబల్ కూడా రానప్పుడు కేవలం 14 మాత్రమే ఆ సింబల్ మనకు వచ్చిన పరిస్థితులు ఉన్నప్పుడు ఇదే గడ్డ మీద మీ బిడ్డతో మీరు నిలబడి మీరిచ్చిన మెజారిటీ ఏకంగా 5,45,000 మెజారిటీ ఇచ్చారు. ఈరోజు ఆ 5,45,000
ఆ ఇచ్చిన మీ మెజారిటీతో మీ బిడ్డ ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే పార్లమెంట్ భవనంలో ఉన్న ప్రతి తలకాయ కూడా ఎవరి జగన్ అని చెప్పి చూశారు ఆ రోజు. అంతటి చైతన్యం ఉన్న జిల్లా నా కడప జిల్లా. ఇటువంటి కడప రాజకీయాన్ని, ఇటువంటి కడప రాజకీయాన్ని, మన ప్రజల ప్రయోజనాలను, వైఎస్ఆర్ మీద అభిమానం ఉన్న మన ప్రజలు నిర్ణయించాలా లేక వైఎస్ఆర్ అనే పేరే కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తా ఉన్న వైఎస్ఆర్ శత్రువులు నిర్ణయించాలా అన్నది మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో, నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో, రాష్ట్ర విభజన చేసిన దుర్మార్గులతో మన ప్రజలు జత కట్టాలా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రాజకీయంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని అణగదొక్కాలని, దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి, మీ బిడ్డ మీద ప్రయోగించి, వారితోనే కలిసిపోయి, అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి, ప్రత్యక్షంగా ఒకరితోనూ పరోక్షంగాను ఇంకొకరితోనూ కలిసిపోయి వైఎస్ఆర్ అనే పేరే కనపడకుండా చేయాలనే కుట్రలో వీళ్ళందరూ కూడా క్రియాశీలకంగా పాత్ర పోషిస్తూ ఉంటే నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వాళ్ళ వైఎస్ఆర్ వారసులు అని ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వైఎస్ఆర్ గారి మరణం తర్వాత, నాన్నగారి మరణం తర్వాత ఆయన పేరును, ఆయన రెప్యుటేషన్ను సమాధి చేయాలని చూసిన పార్టీ, ఆయన పేరును చార్జ్షీట్లో పెట్టిన పార్టీ ఆయన కొడుకును అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, నా 16 నెలలు నాకు ఎవరిస్తారు అని అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయంగా జైల్లో పెట్టిన పార్టీ ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం మరింత బరి తెగించి ఆ చార్జ్షీట్లో వైఎస్ఆర్ గారి పేరునట, నాన్నగారి పేరునట మనంతట మనమే పెట్టించామంట ఆ చార్జ్షీట్లో. ఇంతటి దుర్మార్గంగా ఈ మాదిరిగా ఆలోచనలు చేస్తూ, ఇంతటి దుర్మార్గంగా అబద్ధాలను కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అసలు ఈ పార్టీకి మానవతా విలువలు ఉన్నాయా అని, అసలు ఈ పార్టీకి కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలుసా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏమాత్రం లేని పార్టీ ఇప్పుడు ఇన్నాళ్ళకట, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు, నాన్న చనిపోయింది 2009, నాన్న చనిపోయింది 2009, ఆ తర్వాత ఆ కుటుంబాన్ని వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు అని మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఇప్పుడు నాన్న సమాధి దగ్గరికి వస్తారంట, ఏడుపుల పాయకు వస్తారంట, నాన్న సమాధి దగ్గరికి వస్తారట, చూడడానికి వస్తారట, ఢిల్లీ నుంచి వస్తారట, ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తారట, ఎన్నికల వేళ వస్తారట, ఎన్నికల కోసం వస్తారట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వైఎస్ఆర్ గారి అభిమానులు ఏనాడో సమాధి కట్టారు ఆ పార్టీకి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్కు ఓటు వేస్తే ప్రతి ఓటు కూడా మనంతట మనమే వైఎస్ఆర్ గారి పేరు కనపడకుండా చేసే కుట్రకు లో మనంతట మనమే భాగస్థులం కామా అని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన కళ్ళను మనమే పొడుచుకున్నట్టు కాదా అని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ ఓటు నేరుగా మన ఓట్లను చీల్చి టీడీపీని గెలిపించడం కాదా, ఎన్డీఏను గెలిపించడం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి విషయంలోనూ కూడా ఈరోజు ఎందుకు వీళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు, ఎందుకు ఎన్నికల వేళ వీళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబును గెలిపించడం కోసం ఏ రకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబును గెలిపించడం కోసం, మన ఓట్లను చీల్చడం కోసం
ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది అని అంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ. ఒకవైపున పట్టపగులు బీజేపీతో కాపురం చేస్తాడు, రాత్రిపూట కాంగ్రెస్తో కాపురం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయని చెప్పి, నాన్నగారు బ్రతికున్నప్పుడు నాన్నగారు ఎవరితో అయితే విభేదించాడో, నాన్నగారు ఎవరితో అయితే యుద్ధం చేశాడో, నాన్నగారే కాదు నాన్నను అభిమానించే ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశాడో, ఎవరితో అయితే యుద్ధం చేశారో, ఇవాళ వైఎస్ఆర్ వారసులను చెప్పుకుంటున్న వాళ్ళు ఇవాళ అదే ఈనాడుతోనూ, అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతోనూ, అదే చంద్రబాబుతోనూ ఈరోజు చత్తా పట్టాలు వేసుకొని ఈరోజు వాళ్ళను గెలిపించడం కోసం మన ఓట్లను విడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకన్నా హేయమైన రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉంటాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. ఈరోజు నా పక్కన అవినాష్ ఉన్నాడు. మాకన్నా చాలా చిన్న పిల్లడు, నాకన్నా 13 ఏళ్ళ చిన్న పిల్లడు ఈ పిల్లడు. నిజంగా నాకన్నా 13 ఏళ్ళ చిన్న పిల్లడు, మా అందరికన్నా చిన్నోడు. ఈ పిల్లని జీవితం నాశనం చేయడం కోసం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కుట్రలు పడుతూ ఉన్నారు, ఈనాడు నుంచి కుట్రలు వేస్తూ ఉంది, ఆంధ్రజ్యోతి నుంచి కుట్రలు పడుతూ ఉన్నారు, TV5 నుంచి కుట్రలు పడుతూ ఉన్నారు. వీళ్ళందరి కుట్రల్లో భాగంగా కడప జిల్లాలో ఒక రాజకీయ వాక్యూమ్ క్రియేట్ చేయాలని, ఆ రాజకీయ వాక్యూమ్లోకి వాళ్ళు రావాలని ఈరోజు కుట్రలు పన్నుతూ ఈ పిల్లాడి జీవితం నాశనం చేయడానికి ఇన్నిన్ని అడుగులు వేస్తూ ఉన్నారంటే వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. అవినాష్ ఎలాంటి వాడో మీ అందరికీ తెలుసు, అవినాష్ ఎలాంటి వాడో నాకు తెలుసు. అవినాష్ మీద నాకు నమ్మకం ఉంది, అవినాష్ మీద మీ అందరికీ నమ్మకం ఉంది. అవినాష్కు గొప్ప మెజారిటీతో గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరినీ కూడా. రాజకీయాలు దిగజారిపోయాయి, రాజకీయాలలో మోసాలు కుట్రలు ఎక్కువైపోయాయి. చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయి అన్నది ఒక్కసారి గమనిద్దామా? చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయని ఒక్కసారి చూద్దామా? నేను ఇక్కడే అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు, 3 సార్లు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు. మరి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేరకైనా కూడా ఆయన చేసిన ఒక్క స్కీము కానీ ఆయన చేసిన ఒక్క మంచి కానీ గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 3 సార్లు సీఎం అని చెప్తాడు ఈ వ్యక్తి, మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే, 14 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి పేరు చెబితే ఏ పేదకు కూడా ఆయన చేసిన ఒక మంచి గుర్తుకు రావడం లేదు, ఏ పేదకు కూడా ఆయన చేసిన ఒక స్కీము కూడా గుర్తుకు రావడం లేదంటే ఆయన పాలన ఎలా ఉందని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఈ 2014లో ఇచ్చిన ఈ పాంప్లెట్ చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది. గుర్తుందా ఈ పాంప్లెట్? 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలకు ముందు ముఖ్యమైన హామీలను అంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో నుంచి ముఖ్యమైన హామీలను అంటూ 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ ముగ్గురి కూటమితో ఉన్న ఈ ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు. పంపించడమే కాదు, అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుంది, ఆ ఈనాడు చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా, ఆ TV5 చూసినా, అక్కడ వాళ్ళు చేసిన అడ్వర్టైజ్మెంట్లు మీ అందరికీ గుర్తున్నాయా? ఊదరు కొట్టేసారు అడ్వర్టైజ్మెంట్లలో. ప్రజలు చంద్రబాబు మాట నమ్మారు, చంద్రబాబుకు అధికారం ఇచ్చారు 2014 నుంచి 2019 మధ్య. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో
2014 అప్పుడు ఎన్నికల వేళ ముఖ్యమైన హామీలను అంటూ తాను సంతకం పెట్టి పంపించిన ఈ పాంప్లెట్లో నుంచి కనీసం ఇందులో చెప్పినటివి ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇందులో ముఖ్యమైన హామీలలో మొదటి హామీ రైతులకు రుణమాఫీ అంటూ మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ అన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి. ఈ మనిషి చేసిన రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు 14,205 కోట్ల రూపాయలు. నేను అడుగుతా ఉన్నా ఇందులో కనీసం చంద్రబాబు ఒక్క రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 20,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా కూడా ఆడబిడ్డ పుట్టినారు, ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు, కనీసం ఒక్క రూపాయి అయినా వేసాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నెల నెల ఇస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు పాలన అంటే 5 సంవత్సరాలు అంటే 60 నెలలు అంటే ఇంటు నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 సెంట్ స్థలం అయినా ఇచ్చాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 10,000 కోట్లతో ఏటా బీసీ సప్లాన్, చేనేత పవర్ రూమ్స్ మాఫీ అన్నాడు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు, సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ చంద్రబాబు అన్న మాటలు. నేను అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అమలు అయ్యాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా అన్న? నమ్మచ్చా తమ్ముడు? నమ్మచ్చా చెల్లెమ్మ? నమ్మచ్చా అక్క? నమ్మచ్చా? మరి ఏమంటా ఉన్నారు వీళ్ళు ముగ్గురు? ఇప్పుడు ఇదే ముగ్గురు కలిసి ఏమంటా ఉన్నారు? వాళ్ళు ఏమంటా ఉన్నారు? సూపర్ సిక్స్ అంటా ఉన్నారు. నమ్మచ్చా? నమ్మచ్చా అక్క? నమ్మచ్చాదా? నమ్మచ్చా చెల్లెమ్మ? సూపర్ సెవెన్ అంటా ఉన్నారు. నమ్మచ్చా? నమ్మచ్చా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు. నమ్ముతారా అన్న? రఫెల్లో నమ్ముతావా? నమ్ముతావా అన్న? నమ్ముతావా తమ్ముడు? నమ్ముతావా అక్క? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా అన్న? అక్క నమ్ముతారా? చెల్లమ్మ నమ్ముతారా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వాళ్ళతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. మీ అందరికీ మళ్ళీ అందుకే చెప్తా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ ఇంటికే రావాలన్నా, బటన్లు నొక్కిన సొమ్ము మళ్ళీ మన మళ్ళీ మీ అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి రావాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, మన పిల్లల బడులు చదువులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి?
ఏం చేయాలి, ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి, రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్, ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, చిట్టి తల్లులు మన గుర్తు ఫ్యాన్, మన గుర్తు ఫ్యాన్ అన్నా. అక్క మన గుర్తు ఫ్యాన్, అక్క అన్న మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్ లోనే ఉండాలి. నా కుడి పక్కన మన ఎమ్మెల్యే అభ్యర్థిగా అంజద్ భాయి నిలబడతా ఉన్నాడు. మీ అందరికీ పరిచయం ఉన్న వేస్తే వ్యక్తి మంచివాడు, సౌమ్యుడు, అప్పుడప్పుడు కొద్దో గొప్ప తన మీద కొద్దో గొప్ప ఎవరికైనా కోపం ఉన్నా కూడా దయచేసి ఆ కోపాన్ని కాస్త పక్కకు పెట్టేసేయండి. మీ బిడ్డను చూడండి, మీ బిడ్డను చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూడండి.